ఏవైనా సరే దేనికైతే బాధపడుతున్నారు ఆ యాక్షన్ వాళ్ళు చేయలేరు రైట్ సో హత్య చేస్తానేమో అని కొంతమంది పక్క నుంచి వెళ్తుంటే వాడిని దాని కింద తోసేస్తానేమో అని భయపడుతున్నారు అది హత్య ఆ వెహికల్ కిందకి వెళ్తుంటే తోసేస్తానని భయపడుతున్నాడు అతను ఎప్పటికీ తోయడు తోసేవాడికి భయం ఉండదు ఈ రెండు ఆపోజిట్ మానసిక సమస్య ఉన్న వాళ్ళు మోర్ హానెస్ట్ దాన్ నార్మల్ పీపుల్ అయితే సమాజంలో మానసిక సమస్యని నెగటివ్ గా చూడటం వల్ల వీళ్ళు క్రిమినల్ కంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నారు అనే భావన ఉండి దాన్నే పదే పదే అందరూ అనటం వల్ల ఎవరికి వాళ్ళు బయటకు చెప్పుకోవటానికి కూడా భయపడిపోతున్నారు కానీ దాని నుంచి బయటపడాలి నేను మొదటి నుంచి చెప్తున్నాను మానసిక సమస్య ఉండటం నేరం కాదు వీళ్ళు ఎప్పుడూ కూడా నేరం చేయరు అంటే ఆల్ కాంటెక్స్ట్లో నేరం చేయరని కాదు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ కాంటెక్స్ట్లో నేరం చేయరు అంతే తప్ప వేరే నేరాలు ఎక్కడైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే సివిల్ కానీ లేకపోతే క్రిమినల్ అయినా సరే వేరే కాంటెక్స్ట్లో ఆ ఇప్పుడు ఒక దేశంలో చేసిన పని వేరే దేశంలో చట్టపరమైంది అవ్వచ్చు ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు అరబ్ కంట్రీస్లో అది ఇక్కడ చట్ట వ్యతిరేకమైంది కదా కాబట్టి ఒక కాంటెక్స్ట్లో వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ నేరం అయితే చేయరు వేరే కూడా చేసే అవకాశాలు ఉండవు కానీ ఖచ్చితంగా అవి చేయరని మాత్రం మనం చెప్పటం లేదు అబ్జర్వ్డ్ అనేది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది రైట్ క్లియర్ నెక్స్ట్ అడే వస్తుందా బ్యాటరీ ఇది పట్టుకుంది సార్ నేను సాఫ్ట్వేర్గా పనిచేస్తాను సార్ సో ఒక్కోసారి ఇప్పుడు మీరు మా సెషన్స్తో అంత ప్రశాంతంగా ఉంటాను అంత లాజిక్గా చేస్తాము ఎప్పుడైతే ఈ టైం లైన్స్ అని ఇప్పుడు నవీన్ సార్ ఇంత ముందు చెప్పారు ఈ టైం లైన్స్ అని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిసోర్స్లు అట్లా అన్నప్పుడు దానివల్ల కొద్ది యాంగ్జైటీ పెరుగుతుంది సార్ సో యాంగ్జైటీ ఎఫెక్ట్ అంటే దీనికి మళ్ళీ పోషన్ ట్రిగర్ అవుతుంది సో దాని అది అస్తమానం వరకు అది కంటిన్యూ అవుతుంది యాంగ్జైటీ సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెకండ్ సెషన్లో చెప్పుకున్నప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ మన థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నప్పుడు బయలాజికల్ అన్నిటికంటే బలంగా ఉంటాయి ఆ తర్వాత సైకలాజికల్ తర్వాతే కాగ్నిటివ్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉన్నాయి మన యాంగ్జైటీకి రూట్ కాజ్ ఇంటర్నల్ ఉండొచ్చు దాన్ని మనం కౌన్సిలింగ్తో ఓవర్కమ్ చేసాం ఒక అమ్మాయి తనకు ఫ్రిజిడిటీ ఉంటే చిన్నప్పుడు ఎప్పుడో సెక్షువల్ అబ్యూజ్ బిహేవియర్ గురైంది కాబట్టి తను ఇబ్బంది పడుతుంది అది ఇంటర్నల్ ఇంటర్నల్ మాత్రం డీల్ చేస్తాం అంతవరకు అయింది అయిన తర్వాత అదే వ్యక్తికి ఎక్స్టర్నల్ ఉంటుంది ఒక రిలీజియస్ సొసైటీతో బాధపడే అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ పూజ చేస్తావా లేదా అని చెంప మీద కొట్టి చేస్తూ ఉన్నారు అలాగే పండగ రాగానే చుట్టూ అక్కడ పోతురాజు అమ్మవారిని పెట్టి ఫుల్ డప్పులు కొట్టేస్తుంటే అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఆ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు కూడా మనకి ఆ స్ట్రెస్ వల్ల కూడా బ్రెయిన్ షట్ డౌనే అవుతుంది ఆ స్ట్రెస్కి కూడా ఎడ్రినల్ రిలీజ్ అవుతుంది వన్స్ ఎడ్రినల్ రిలీజ్ అయితే బ్రెయిన్ షట్ డౌన్ అవుతుంది షట్ డౌన్ అయినప్పుడు లాజిక్ మిస్ అవుతాం లాజిక్ మిస్ అయినప్పుడు మళ్ళీ ఈ ఓసీడీ కొంత ట్రిగర్ అవుతాం దాని అర్థం ఓసీడీ తగ్గలేదని కాదు లాజిక్ మిస్ అయింది కాబట్టి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం పెంచుకుంటూ పోకూడదు చాలామంది చేసే పొరపాటు మన గ్రూప్లో కూడా ఒక అబ్బాయి చేసిన పొరపాటు ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ జాబ్ చేయలేకపోతున్నాడు వాళ్ళు తీసేశారు వచ్చారు ఈసారి డబ్బులు కట్టి బ్యాక్ డోర్ నుంచి ఇంకా పెద్ద జాబ్లో జాయిన్ అయ్యారు పేరెంట్స్ ఏమంటారు అంటే నువ్వు చేయగలవు చేయాలి అందరు చేయట్లేదని బ్యాక్ డోర్లో ఒక 3 లక్షలు 4 లక్షలు కట్టి జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఫిట్ కాదు కాబట్టి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ ఈ జాబ్ చూపించి గబగబ ఒక అమ్మాయితో పెళ్లి సెట్ చేశారు కట్నం గిట్నం అన్నీ సెట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఈలోపు జాబ్ పోయింది ఆటోమేటిక్గా ఓసీడీ ట్రిగర్ అవుతూ ఉంటుంది అతనికి తెలుసు ఓసీడీ ఎందువల్ల ట్రిగర్ అవుతుందో కూడా తెలుసు ఎక్స్టర్నల్ ఇవి ఉన్నాయి కానీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు పేరెంట్స్కి చెప్పలేకపోతున్నాడు అతను ఇటువంటి కండిషన్ ఉంటాయి ఎప్పుడైనా సరే ఏ యాంగ్జైటీ ఒక దాని మీద యాంగ్జైటీ వచ్చింది ఇప్పుడు ఈ స్టేజ్ మీద మాట్లాడాలంటే యాంగ్జైటీ వచ్చింది ఫస్ట్ స్టేజ్ స్పీచ్ గురించి చెప్తానని చెప్పాను నేను ఏది మనం పబ్లిక్ స్పీచ్ ఎవరిని జనాలు చూడగానే భయం వేస్తూ ఉంటుంది సహజంగా ఎందుకంటే వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేనేమో తప్పుగా మాట్లాడతానేమో తప్పుగా గెస్టర్స్ చూపిస్తానేమో వణుకుతానేమో నా భయం బయటపడిపోతుందేమో అనేది ఉంటుంది మొదట మనం ఏ భయానికైనా మనం యాక్సెప్ట్ చేయాల్సింది అంటే భయం సహజం నాకు భయం వేస్తుంది నేను కూడా భయపడతాను అన్నప్పుడు భయం తాకుతుంది నేను భయాన్ని దాచుకునే కొద్ది భయం ఎందుకంటే భయం బయటకు కనిపిస్తే నాకు నష్టమేమో అనే భయం కదా అందుకని దాస్తున్నాను కానీ భయం వేయటం సహజం అందరికీ భయం ఉంటుంది నాకు కూడా ఉంటుంది వేరియేషన్ ఉంటుంది రకరకాల సిచ్యువేషన్ మొదట తర్వాత ఈ పబ్లిక్ స్పీచెస్లో ఎప్పుడు కూడా ఏంటంటే
ఈ లిజనర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ అంటారా లిజనర్స్, మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ నా తప్పులు పట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే స్పీకర్ సక్సెస్ అయితేనే వాళ్ళ సక్సెస్ ఉంటుంది, ఇది పోటీ కాదు. కౌన్సిలింగ్లో కూడా నా క్లయింట్ ఎప్పుడు నా తప్పులు పట్టారని చూడడు. క్లయింట్ ఏం చేస్తారంటే కౌన్సిలర్ సక్సెస్ అయితేనే క్లయింట్ కూడా యూజ్ ఉంటుంది. అలాగే నేను ధైర్యంగా నాది ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ తప్పులు పట్టరు, ఏమన్నా పొరపాటు జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అబ్బాయి ఇట్లాగే భయపడుతున్నాడు, భయపడుతుంటే మైక్ పట్టుకోగానే మార్నింగ్ ఎవరో చెప్పారు నాకు కొంచెం నెర్వస్గా ఉంది సార్ అని, రాగానే నాకు నెర్వస్ ఉంది, నాకు కొంచెం నెర్వస్గా ఉంది, యాంగ్జైటీ ఉంది అంటే వాళ్ళు నీకు యాంగ్జైటీ ఉందా దిగిపో అని అనరు. ఏం పర్లేదు మేము వింటాము, ధైర్యంగా చెప్పు అంటారు. కాబట్టి మనకున్నటువంటి బలహీనతని మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అప్పుడు నిజంగా బలహీనత కదా, అప్పుడు బలహీనత ఫీల్ అవుతున్నాము అది ఎక్స్ప్రెస్ చేసేయాలి. నాకు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను, నా ప్రొనౌన్సియేషన్ బాగోదు, నేను పలకలేను లేకపోతే నేను గట్టిగా మాట్లాడలేను, ఏదున్నా సరే మీ ముందు ఉంటే నాకు భయం వేస్తుంది, కాళ్ళు చేతులు వణుకుతాయి అని చెప్పామనుకోండి, వణికేవాడు నువ్వు వేస్ట్ అని దిగిపోరు, ఇది ఎగ్జామ్ కాదు కదా. కాబట్టి ఆ బలహీనతను ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు పబ్లిక్ స్పీచ్ చేసేటప్పుడు ఒక గ్రూప్కి చేస్తున్నాం కదా, ఏదో ఒక హాల్ ఉంటుంది. నేనంటే ముందు రోజు రాలే బాయ్ నన్ను సునంద గారు వచ్చి కూడా చూసి వెళ్ళారు. ఆ హాల్కి ముందు వెళ్ళాలి మీరు, ఎందుకంటే మనుషులే కాదు ఎన్వైరన్మెంట్కి కూడా భయం వేస్తుంది. మనకి కొత్తగా ఒక రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఆ రూమ్లో నిద్ర పట్టదు ఆ రోజున చుట్టాలింటికి వెళ్తే కదా. ఎన్వైరన్మెంట్ని వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఎవరు వస్తారు, ఏ గ్రూప్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళు ఏ అండర్స్టాండింగ్లో ఉన్నారు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కొంత ఎనలైజ్ చేసి అర్థం చేసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ని తరోగా ప్రిపేర్ అవ్వాలి ముందే. ఇప్పుడు నేనంటే ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, కానీ మీరు కొత్తగా ఉంటారు కాబట్టి డెఫినెట్గా సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత స్పీచ్ ఇచ్చేటప్పుడు మనం ఇట్లా ఇలా అయిపోతుంది, పర్సన్ టు పర్సన్ ఐ కాంటాక్ట్ చేయాలి. కేసీఆర్ని చూడండి, ఇట్లా అంటాడు, ఇటు అంటాడు, సుబ్బారావు అంటాడు, ఇట్లా అంటాడు, ఎంత లక్షల మంది ఉన్నా ఒకరొకరినే చూడాలి. ఇప్పుడు ఒకసారి అక్కడొకసారి 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 చూడవచ్చు, పర్సన్ టు పర్సన్ ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు, మనం మాట్లాడితే విందాము నేర్చుకుందామని ఇష్టపడతారు. కాబట్టి ఆ విధంగా చేయాలి. ఇక వచ్చేసి మనం ఏం చేస్తామంటే, మనం తయారు చేసుకునే స్క్రిప్ట్ కూడా నంబర్స్ ఇస్తూ ఉంటాం. ఫలానా దానికి ఐదు సూత్రాలు అంటే ఐదు అని చెప్పేస్తాం ముందు, చెప్పేసిన తర్వాత 1, 2, 3, 4 తర్వాత ఐదో గుర్తురాదు. అందుకని ఎప్పుడు కూడా ముందు బుక్ అయ్యేలాగా నంబర్స్ ఇవ్వద్దు. నువ్వు ఏం చెప్పబోతున్నావు అనేది రఫ్గా చెప్పాలి తప్ప, ఖచ్చితంగా స్పెసిఫిక్ డేటా ఇచ్చామనుకోండి, ఐదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పలేదు, అవి ఏంటంటే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది అని చెప్పి క్లోజ్ చేశా. మీరేమనుకుంటారు అప్పుడు, నాలుగునే నాలుగు సార్లు చెప్పేసాను అనుకుంటారు. ఎగ్జామ్లో కూడా ఎవరు, మన కౌశిక్ ఎక్కడున్నాడు, కౌశిక్ కానీ శ్రీహరి కానీ మన అబ్బాయి కానీ ఎవరు, సాయి సర్దార్, ఎగ్జామ్లో ఏం చేస్తామంటే మనము అక్కడ కూడా అంతే నాలుగు ఐదు పాయింట్లు అని చెప్పి ఒకటి వదిలేస్తాం, లేకపోతే అంటే ఈ క్వశ్చన్ తర్వాత అర్థమని గ్యాప్ వదిలేస్తాం. దాని అర్థం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాము, ఈ స్టూడెంట్కి ఏదో రాదు అనేది కమ్యూనికేట్ చేస్తున్నాం. మనకి రాంది కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు, బలహీనతని ఎక్స్ప్రెస్ చేయండి పర్లేదు, బలహీనత వేరు రానిది వేరు. సో ఎన్నైతే గుర్తు, ఎందుకంటే అప్పుడు యాంగ్జైటీ వస్తుంది కాబట్టి ప్రతిదీ గుర్తురాదు మనకి, మీకే కాదు. నేను మీరు నేను చెప్తుంది అద్భుతంగా ఉందంటే దానికంటే డబుల్ నాలో ఉంది యాక్చువల్లీ. నేను కూడా మొత్తం చెప్పలేను, ఆ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా వణుకొస్తుంటే లైట్గా చెమట కారుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను ఇంతవరకు నేను చెప్పిన ఏ వీడియోలో కూడా 100% సాటిస్ఫై లేదు, ఎందుకంటే నాకు దానికంటే చాలా తెలుసు, అవన్నీ చెప్పలేకపోయాను. చాలా చాలా విషయాలు ఉంటాయి, ఎవరైనా 100% డెలివర్ చేయలేరు. ఎంత డెలివరీ చేయగలమో మ్యాక్సిమం అంత చేయాలి. 100% చేస్తానా లేదా చేస్తానా లేదంటే డౌట్ వస్తే మనకి ఎట్లా రిలీజ్ అవుతుంది, తర్వాత మనం చేయలేమన్నమాట. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం వీలైనంత వరకు రెడ్యూస్ చేసుకోవాలి, కావాలని పెంచుకోకూడదు. ఉన్న వాటిని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలి అనేది మనము చూడాలి. ఒక ప్లాన్ చేసుకోవటమో, లేకపోతే నెక్స్ట్ జాబ్లోకి వెళ్ళటమో, ప్రొఫెషన్ మారటమో, మారేటప్పుడు ఏమేమి ఉంటాయి, పిల్లలు, భార్య, ఎక్స్పెక్టేషన్స్, ఈఎంఐలు. నేను ఈఎంఐ పెట్టుకోను, ఎందుకంటే ఈఎంఐ నాకు జైలు లాంటిది, నాకు ఎట్టి పరిస్థితిలో నేను ఈఎంఐ పెట్టుకోను అన్నమాట. ఎందుకంటే నేను ఈ రోజున ఇక్కడ దాకా వచ్చానంటే ఈఎంఐ లేకపోతున్నాను. నేను 2012లో ఒక ఇల్లు కొనుక్కున్నాను, 40 lakhs ఈఎంఐ పెడదాం అనుకున్నాను, వెంటనే దాన్ని వదిలేశాను, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాడు పాప మాత్రం వదిలేశాను. అప్పుడు కనుక అది తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు, అప్పుడు ఏదో ఒక జాబ్లో ఉండేవాడిని. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఉంటేనే మనం పని చేయగలం, రిస్క్ చేయగలం కదా. రిస్క్ చేయాలంటే ఫ్రీడమ్ ఉండాలి. మన చేతులు కాళ్ళు అన్నీ కట్టేసుకుంటున్నాం, కట్టేసుకుని దూకాలని చూస్తాం, ఎట్లా దూకగలం, అందరి దగ్గర పొటెన్షియాలిటీ ఉంది, ఆల్ బ్రెయిన్స్ ఆర్ సేమ్ అంటున్నాను.
అందరూ తెలివైన వాళ్ళే, అందరికీ లాజికల్ థింకింగ్ ఉంది, కానీ మనం అన్ని బంధాలు నేర్చుకుంటున్నాం. ఆ బంధాలు నేర్చుకుని ఫ్రీడమ్ ఉండాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని వీలైనంత ప్లాన్ చేసుకుని తగ్గించుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఎంత చేయగలరో అంత వరకు చేయండి.